ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ భూమి మీద మీ కుమారుడైనటువంటి యేసు చెప్పిన మాటలు, ఆయన త్యాగము సర్వలోకమునకు అవసరమని ప్రకటిస్తుండగా దేవా, ఈ ప్రకటనలు బయలువెళ్ళుటకు మీరు ఇచ్చిన మార్గానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాక్షార్థమై ప్రకటించండి ఇక అన్నారు. మీ పిల్లలతో మీరు చెప్పాలనుకున్న మాటలు యేసుతో చెబితే యేసు మాకు చెప్పారు. అవి ఎంత మంచి మాటలు! మీ పిల్లలు ఇప్పుడు అది విని గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని యావత్తు ప్రపంచ క్రైస్తవులు వినవలసినటువంటి విషయాన్ని ఈ ప్రసంగము ప్రతి ఒక్కరూ వినాలి అని ముందుగానే నేను షేర్ చేయమని చెప్తున్నాను. ఈ ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్య అంశం గురించి మనం ఆలోచిస్తే యేసు చెప్పిందే నెరవేరుతుంది. యేసు చెప్పిందే నెరవేరుతుంది. నేటి సాక్షులు ఎవరు? మరి ఆయన చెప్పినందుకు సాక్షులు ఉండాలి కదా. యేసు చెప్పింది నెరవేరుతుంది. ఆయన ఏం చెబితే అదే నెరవేరుతుంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. దీనిని ఎవ్వరూ మార్చలేరు. యేసు చెప్పారు అంటే అది జరుగుతుంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు, కానీ ఆయన చెప్పినట్లుగానే చేస్తారు. ఆయన చెప్పిందే జరుగుతుంది. ఆయన చెప్పినటువంటి మాటల గురించి మనం ఆలోచిస్తే ఆయన భవిష్యత్తులో జరగబోయే సంగతులు యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసు మాటలు మొదటి శతాబ్దములో యేసు పుట్టిన ఆ తరము వారికే కాదండి, సర్వలోకములో ఉన్నవారికి యేసు చెప్పినటువంటి మాటలు నిజమా అబద్ధమా? యేసు నిజముగా చెప్పినవి జరుగుతాయా? రుజువులతో నేను చూపించాలనుకుంటున్నాను. చాలామంది ఉన్నారు నాకు సాక్షులు, యేసు చెప్పింది రుజువులతో జరుగుతాయా? అవును, యేసు చెప్పిందే జరుగుతాయి. యేసు చెప్పిందని చెప్పిందే జరుగుతాయి అనుటకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ప్రిలరా, యేసు చెప్పింది జరుగుతాయి అనుటకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు చాలామంది మరి యేసు గురించి రకరకాలుగా మరి మాట్లాడుతున్నారు. యేసు ఈరోజు ఆయన బోధలు, ఆయన చెప్పినటువంటి విషయాల గురించి చాలామంది అపనమ్మిక కలిగి ఉన్నారు. యేసు చెప్పినటువంటి విషయాలు చాలామంది నిజమా కాదా అని సందేహంలో ఉన్నారు. సందేహపడు వారి మీద కనికరం చూపించాలి మేము. యేసు చెప్పినటువంటి మాటలు వాస్తవాల కాదా అని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది యేసు బోధించినటువంటి బోధలు అబద్ధమని, బైబిల్ తప్పని చాలామంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు చెబుతున్నటువంటి మాటలు ఇవి నిజమా అబద్ధమా మీరే చెప్పాలి. ప్రిలరా, యేసు ఈ లోకానికి రక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు పుట్టారు?
ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఒకటేనండి. యేసును ఎందుకు నమ్మాలి? యేసునే ఎందుకు నమ్మవలసి వస్తుంది అని మనం ఆలోచిస్తే ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి పాపం చేసే మరణిస్తాడు. పాపం చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పుకి మనిషికి శిక్ష పడుతుంది. అది చట్టం చేసే పని. చట్టానికి కూడా తప్పించుకొని తిరిగితే అప్పుడు దేవుడు మనిషికి వేసే శిక్షే పాపానికి శిక్ష. ఆ పాపానికి శిక్ష పడకుండా మీకు క్షమాపణ కలగాలి అనుకునే వారికి మాత్రమే యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చారు. పాపం చేయిన వారికి అవసరం లేదు యేసు. ఎందుకంటే మీకు ఎలా, మీరు ఎలాగా పాపం చేయలేదు కదా. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తుని సొంత రక్షకునగా అంగీకరించక తప్పదు. ఎందుకంటే యేసు ఒక్కరే పాపాలు క్షమిస్తారు. ఇంకెవరైనా ఉన్నారా అంటే క్షమించే దేవుడు యేసుని మాత్రమే నేను చెప్పగలను. ఆయనే పెద్ద సాక్ష్యం. ప్రిలారా, అలాంటి యేసు ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పినవి జరుగుతూ వచ్చాయి. యేసు కంటే ముందు యేసు పుడతాడు కన్యకయందు అని చెప్పింది జరిగింది. యేసుక్రీస్తు వారు రాకముందే యేసు వస్తాడు అని మార్గం సరళం చేస్తున్నాను, అదిగో నా వెనుక ఒక ఆయన వస్తున్నాడని ఆయన చెప్పిందే జరిగింది. యేసు కోసం బైబిల్లో ఎన్నో సంగతులు వ్రాయబడి ఉన్నవి. ఇవన్నీ పక్కా నిజాలు, ఇవి అబద్ధమే కాదు. కనుక యేసు తప్పని, యేసు బోధ తప్పని, బైబిల్ తప్పని, యేసుక్రీస్తు ఏదో విదేశీ వాడని ఇలా మాట్లాడుకునేటటువంటి వారందరికీ ఒకవేళ యేసుదే తప్పైతే యేసు చెప్పింది జరగకుండా ఉండాలి. యేసు చెప్పింది జరగకుండా ఉండాలి. కానీ యేసు చెప్పిందే జరుగుతూ వచ్చింది. నన్ను అప్పగిస్తారు, నేను చంపబడతాను, నేను మూడవ దినమున తిరిగి లేస్తాను అని ఆయన చెప్పిందే జరిగింది. జాగ్రత్త వినాలి. యేసును అప్పగిస్తారు అని, యేసును సిలువ వేస్తారు అని, యేసును సమాధి చేస్తారని, మూడవ దినమున తిరిగి లేస్తానని ఆయన చెప్పిందే జరిగింది. ఆయన చెప్పునట్టుగా జరిగింది. ఆయనను అప్పగించాడు ఒకడు, ఆయనను సిలువ వేశారు, ఆయనను సమాధిలో పెట్టారు, మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచాడు. దీనికి సాక్ష్యం యెరూషలేములో యేసును సమాధి చేసినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి చూసుకోండి. పక్కా సాక్ష్యం ఇది. యేసు జరగబోయేవి ముందు చెబుతూ వచ్చాడు. ఆ చెప్పినట్టుగానే జరుగుతూ వచ్చింది. అయితే ఈ యావత్తు ప్రపంచంలో యేసు చెప్పినట్టుగా ఎలా జరుగుతున్నాయో, ఎవరు నెరవేరుస్తున్నారో ఈ సాక్ష్యాధారాలన్నీ మీ ముందుకి ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను. యేసు చెప్పినట్టుగానే జరగాలి. యేసు చెప్పినట్టుగా చేస్తారు. అలా చేస్తారు అనుటకు ఒక మంచి వాక్యం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యం ఉంది. జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఏమండి, క్రైస్తవులను ద్వేషిస్తున్నారా లేదా? నిజముగా
ఇలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? యేసు చెప్పారు గనుక సాక్ష్యాలు ఉంటాయి. యేసు చెప్పిందే జరుగుతుంది, దానికి సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం లేకపోతే చల్లదు కదా. ఏమని చెప్పారు యేసుక్రీస్తు వారు? మీరు నా నామము నిమిత్తము నన్ను ఎవరైతే నమ్ముకున్నారో ఆ నామము నిమిత్తం, యేసు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అందరి చేత ద్వేషింపబడుదురు. ఈరోజు యేసును ద్వేషిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని కూడా ద్వేషిస్తున్నారు. మూడు మేకలు పీక్కోలేని వాడు ఇలా అనేవాళ్ళు లేరా? దీని సాక్ష్యం అతడే కాడా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదు, దీనికి సాక్షులు లేరా? ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవులను ద్వేషించటం లేదా? ఎందుకు మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు? క్రీస్తును నమ్ముకునేటటువంటి వాళ్లను ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా ద్వేషిస్తున్నారో నెట్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో మీకు నేను చూపించడం అవసరం లేదు. ఇవన్నీ పక్క సాక్ష్యాలు, ఇవి సాక్ష్యాధారాలు. యేసు చెప్పింది కనుక నెరవేరుతుంది ఇది. ప్రిలరా, యేసు చెప్పినట్టే ఇస్కరియోతు యూత అప్పగిస్తాడు, అప్పగించేవాడు నీవే అని చెప్పాడు. జరిగిందా జరగలేదా? మార్క్స్ వార్త 14:18 చూడండి. మార్క్స్ వార్త 14:18 వారు కూర్చుండి భోజనము చేసినప్పుడు యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నన్ను, నాతో పాటు ఉన్నవాడు, నాతో భోజనము చేసిన వాడే నన్ను అప్పగిస్తాడు. ఏంటండి యేసు ప్రభు అలా అంత క్లియర్గా చెప్పారు? ఆయనతో ఉన్నవాడే అప్పగిస్తాడా? అవును. ఆయన చెప్పిందే జరుగుతుందా? అవును. మరి అప్పగిస్తాను అన్నప్పుడు వీడెందుకో అయితే నా గురించి తెలిసిపోయిందని అప్పగించడం మానేశాడు? మానేశాడా? నేను అప్పగిస్తానని నిన్ను చెప్పేశాడు కనుక ఓ పంచేద్దాం, తప్పించుకుందాం అని అప్పగించుకోవటం మానేయాలి. యేసుని అప్పగించడం మానేయాలి. కానీ మానడు, మానడు. ఎందుకంటే యేసు చెప్పింది చేస్తారు, ఆయన చెయ్యించటం లేదు. వీళ్ళు చేస్తారు అని చెప్పినప్పుడు చేయకుండా ఉండొచ్చు కదా? ఉండరు. ఎందుకంటే నా యేసు దేవుడు, దేవుడు చెప్పితే జరగవలసిందే. క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తారు, హింసిస్తారు అని బైబిల్ చెప్పినప్పుడు, యేసు చెప్పినప్పుడు అవి మీరు చేస్తారు. మీరు చేసినవి జరిగినప్పుడు యేసు దేవుడని యావత్తు ప్రపంచము ఏక నమ్మక తప్పదు నమ్మాలి. ప్రిల్లరా, యేసు చెప్పినవన్నీ జరుగుతున్నాయండి. లూకాసు వార్త 21:12 చూడండి. లూకాసు వార్త 21:12 ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి, బలాత్కారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి యేసు చెప్పింది జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఆయనకి ఎలా తెలుసు మిమ్మల్ని బలాత్కారంగా పట్టుకుంటారని? దేవుడు కనుక తెలిసింది. పక్కా దేవుడే ఆయన, పక్కా 100%. యేసు నిజంగా దేవుడు, ఆయన చెప్పిందే జరుగుతుంది. లేదా ఆయన చెప్పింది జరగకపోతే చేసేవారు మానేయండి. చెప్పమంటారా? మీరు చేస్తారు. ఆయన చెప్పిందే. ఎందుకంటే మీ భవిష్యత్తు తెలుసు, భవిష్యత్తు జ్ఞాని ఆయన. భవిష్యత్తు జ్ఞాని అంటూ ఉంటే ఒకే ఒక్కడు అతడు యేసుక్రీస్తు వారే.
భవిష్యత్తు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకు ఆ జైలుకు అప్పగిస్తారా? జైలుకు అప్పగించి హింసింతురు చెరసాలకు. ఎవరెళ్ళరు? ఎవరెవరిని చెరసాలకు పంపిస్తున్నారు? ఎవరెవరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు? ఎవరిని ఎవరు అరెస్ట్ చేశారు? ఎవరెవరిని జైలుకు పంపిస్తున్నారు? ఇవన్నీ యేసు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. దేవుడు గనుక ఆయన ఇక నమ్మక తప్పదు. ఆయన్ని ఆయన చెప్పిందే జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆయన దేవుడే. ఏ ఎన్నిసార్లు చెప్పారు ఆయన? చూడండి ఏమనుందండి, మళ్ళీ ఇవన్నీ జరగక మునుపు వారిని మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసించుదురు. తర్వాత ఇవి సాక్ష్యార్థమై సంభవించును. ఇవి సాక్ష్యాలు, సాక్ష్యాలు. యేసు చెప్పిందే జరుగుతుంది. నేటి సాక్షులు ఎవరు? మీరే. నేటి సాక్షులు మీరు, ఆ తర్వాత సాక్షులు వారు, ఆ తర్వాత సాక్షులు వారు, ఆ తర్వాత సాక్షులు వారు. యేసు చెప్పిందే తరతరాలు 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 జరుగుతూ ఉంటాయి. మీరు చేస్తారు, మిమ్మల్ని ఆపలేం. మీరు ఆగరు, ఎందుకంటే మీరు ఆగితే నా యేసు చెప్పింది తప్పు అయిపోద్ది. నా యేసు చెప్పిందే నిజమోనని తెలియాలి అనుకుంటే ఇవి సాక్ష్యార్థాలుగా మీకు సంభవించును. ఇవన్నీ సాక్ష్యార్థాలుగా మీకు సంభవించును. ఇవి చూసినప్పుడు మీరేమనుకోవాలి? అబ్బా, యేసు చెప్పిందా? జరిగిందండి, భలే జరిగింది, భలే జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూసుకోండి, ఈరోజు ఎవరు క్రైస్తవులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరు క్రైస్తవుని నిందిస్తున్నారో, యేసును నిందిస్తున్నారో, యేసును నానా మాటలు అంటున్నారో, అలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఏమన్నా తెలుసా? మీకోసం ఎప్పుడో చెప్పేశాడు యేసు. మీరే సాక్షులు. సాక్ష్యం చెప్తారా? సాక్ష్యంగా ఉంటారా? ఉంటారు. మరి మీరు సాక్షులు అని చెప్పిన తరువాత సాక్షులు ఉండరని ఎందుకు అనుకుంటున్నారు క్రైస్తవులారా? మీరెందుకు కంగారు పడుతున్నారు? మీరెందుకు జరగవు అని అనుకుంటున్నారు? మీరు ఏదో ఆపేయాలని ఎందుకు అనుకున్నారు? ఆపలేరు. యేసు చెప్పిందే జరుగుతుంది. అలా జరగనప్పుడు యేసును రక్షకుడుగా ఇంకా నమ్మకండి. నేనే చెప్తున్నాను, ఈ చెప్పిన మాటలు జరగలేనప్పుడు యేసును నమ్మద్దు. ఇవి జరుగుతున్నాయని అనుకుంటే తప్పకుండా యేసును నమ్మవలసినదే. తప్పకుండా నమ్మాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 31-32, అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు. ప్రవక్తలను చంపారు, ఆ తర్వాత అపొస్తలులను కొంతమందిని చంపారు. అలా చంపుతూ చంపుతూ ఒక బ్యాచ్ వస్తూనే ఉందట సాక్ష్యార్థంగా. ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని 34 వరకు, మీ మీద మీరే సాక్ష్యం పెట్టుకుంటున్నారు. మీరే సాక్షులు. ఇంకెందుకు యేసు చెప్పింది నెరవేరుతున్నవని చెప్పడానికి మీరే సాక్షులు. ఆనాడు వారు సాక్షులు, ఈనాడు మీరు సాక్షులు. నేటి సాక్షులు ఎవరు? నువ్వు సాక్షివా? వెరీ గుడ్. చెప్పు ఆయన, ఆయన చెప్పిందే నువ్వు చెయ్యు. ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలి? దేవుడు గనుక అతను
యేసు దేవుడు గనుక దేవుడు చెప్పినట్టు జరగకుండా ఉంటే ఇంకెందుకండి, ఇంకేమి దేవుడండి? దేవుడంటే చెప్పింది జరగాలి. అది ఏదైనా ఆకాశం చెప్పింది జరగాలి, సూర్యుడు చెప్పింది జరగాలి, భూమి కలుగుగాక చెప్పింది జరగాలి, గాలి కలుగుగాక చెప్పింది జరగాలి. దేవుడు చెప్పిందే జరుగుతుంది. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టించి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇగో క్రైస్తవ్యాన్ని చంపడానికి, క్రైస్తవ్యాన్ని హింసించడానికి, క్రైస్తవ్యాన్ని ఈ భారతదేశంలో నుండి తుడిచివేయాలి అని, ఈ దేశంలో లేకుండా చేయాలి అని, ఇవన్నీ జరగబోతున్నాయని యేసు చెప్పినట్టుగానే నేడు జరుగుతున్నావన్నమాట. యేసు ఎంత గొప్పవాడండి, యేసు ఎంత జ్ఞాని అండి, యేసు ఎంత మహోన్నతుడండి, యేసు ఎంత పర్ఫెక్ట్ అండి, యేసు ఎంత గొప్ప ప్రవక్త అండి. ప్రవక్త కాడా ఆయన? ఎస్, ట్రూ ప్రాఫిట్. ఈయన ప్రవక్త, నిజమైన ప్రవక్త. ప్రిలరా, ఆయన చెప్పిందే జరుగుతుంది. యోహాను సువార్త 16:2, యోహాను సువార్త 16:2, వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్న. మళ్ళీ వీళ్ళు దేవుని ముసుగులోనే ఉంటారట. క్రైస్తవ్యాన్ని అంతం చెయ్యాలనుకునే వారు దేవుని నమ్మిన వారేనట. ఏంటండి ఈ ప్రవక్త ఇలా చెప్తున్నారు? ఈయన యేసు చెప్పినట్టుగా జరుగుతున్నాయి ఏంటి? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయంటే అయితే ఆయన నిజంగా దేవుని కుమారుడే. ఎవరి పట్ల, ఎవరికి జరుగుతాయని చెబుతున్నాడు ఆయన? వారు మిమ్మను సమాజ మందిరములోనికి వెలివేయుదురు, మిమ్మను చంపుతారు, మిమ్మనే చంపుతారు. బుద్ధిజం, వాళ్ళతో మాకు పని లేదు. సిక్కిజం, వాళ్ళతో మాకు పని లేదు. థాయిజం, వాళ్ళతో మాకు పని లేదు. మరి జైనిజం, వాళ్ళతో మాకు పని లేదు. ఈజం కలిగినటువంటి వాళ్ళందరితో మాకు పని లేదు. వీళ్ళ జోలికి మేము వెళ్ళాం. మాకు కావలసింది ఒకటే ఒకటి, క్రైస్తవ్యం. అవన్నీ ఇజాలు. ఇది క్రిస్టియానిటీ మార్గం. క్రైస్తవులు క్రైస్తవుల దగ్గరకే ఎందుకు వచ్చారు? సిక్కుల దగ్గరకి వెళ్ళరట, జైనుల దగ్గరకు వెళ్ళరట, బుద్ధిస్టుల దగ్గరకు వెళ్ళరట, జుడైజం దగ్గరకు వెళ్ళరట, ఏ ఇజం దగ్గరికి వెళ్ళనే లేని వాళ్ళు ఈ క్రైస్తవ్యం దగ్గరకే ఎందుకు వచ్చారంటే యేసు చెప్పారు గనక. యేసు చాలా గొప్పవాడండి. యేసు చెప్పినట్టుగా జరుగుతుందండి. ఆయన చెప్పినట్టుగా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 5:11, మత్తయి సువార్త 5:11 చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. అబ్బాబ్బాబ్బా, క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు, క్రైస్తవులను అరెస్ట్ చేస్తునేటప్పుడు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతునేటప్పుడు, ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పుడు చూసిన వారు ఏమనుకోవాలంటే
యేసు చెప్పిందే జరుగుతుందా? అబ్బా, మీరు చెప్పినట్టుగానే జరిగిందండి అంటారు, అంతే కదండి. ఒక భర్త చెప్పినట్టుగా జరిగింది అనుకోండి, ఏమంటది భార్య? మీరు చెప్పినట్టుగానే జరిగిందండి, సేమ్ 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 టు సేమ్ అని నవ్వు ముఖంతో అంటారు చూడండి. అలాగే యేసు ప్రభు చెప్పిందే జరిగింది అని అందరూ నవ్వండి. నా యేసు చెప్పినట్టుగా జరిగింది, కరెక్ట్గా మీరు అలాగే చేస్తున్నారు, మీరింకా మార్చుకోలేరు, మీరు సాక్షులు. ప్రిలారా, వీళ్ళందరూ ఎవరనుకున్నారు? యేసు చెప్పిందే చెయ్యడానికే, యేసు చెప్పిందే చేయడానికి ఉన్నవారు యేసుకు తెలుసు కనుక ముందుగానే వీళ్ళు చేస్తారని వీళ్ళ భవిష్యత్తు తెలిసిన భవిష్యత్ జ్ఞాని. అలాంటి అతన్ని మనం నమ్ముకున్నాం అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో, చాలా గొప్పవాడండి. ఇంతకంటే గొప్ప సాక్ష్యాధారాలు నేను చూపించలేదు. ఇది కరెంట్ న్యూస్, యూట్యూబ్లో చూసుకోండి. ఎందుకంటే నేను ఆ క్లిప్లు వేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను వాడడం లేదు. చూడండి, కొంతమంది క్లిప్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడండి. మత్తయి సువార్త 24:8-9 చూడండి. మత్తయి సువార్త 8:24-9 అక్కడక్కడ కరువులు. చూసారా, కరువులు. ఈ విషయాలే కాదు, కరువులు జరుగుతున్నాయా? ఎస్, చెప్పాడు. భూకంపములు చెప్పారంటే మీరు నమ్మరు కదా. కరువులు అంటే అది జనరల్గా ఎవరైనా చెప్తారండి, భూకంపాలు ఎవరైనా చెప్తారండి. ఆ తర్వాత రండి, మీరు వస్తారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు మిమ్మల్ని జనులు శ్రమల పాలు చేసి చంపెదరు. క్రైస్తవ్యాన్ని అంతం చేయడానికి పక్క ప్లాన్ జరుగుతుంది. యేసు చెప్పినట్టుగా పక్క ప్లాన్ జరుగుతుంది. మీరు చంపుతుంటారు, పుడుతుంది. విత్తనం భూమిలో పడి చేస్తుంది, ఏమవుతుంది? బ్రతుకుతుంది. ఎంతో మంది క్రైస్తవులను ఆనాటి నుండి, మొదటి శతాబ్దం నుండి, యేసు ఉన్న కాలం నుండి చంపినటువంటి వాళ్ళందరూ క్రైస్తవ్యంలో ఎంతో మందిని చనిపోతున్నా నేటి వరకు క్రైస్తవం బ్రతికే ఉందంటే చచ్చినది బ్రతుకుతుందని మీరు ఇక్కడ నిరూపి మీరు ఇక్కడ గమనించాలి. మీరు చంపితే మేము చస్తాం అనుకుంటున్నారు మీరు, లేదు, బ్రతుకుతాం. క్రైస్తవ్యానికి చావు లేదు, క్రైస్తవ్యానికి అంతము లేదు. చనిపోయిన తరువాత మేము అలాగే మట్టిలో పడిపోయి కుళ్ళిపోయి ఉండిపోతాం అనుకుంటే అది పొరపాటు, మళ్ళీ తిరిగి లేస్తాం. యేసు చెప్పిన మాటలు జరుగుతాయి గనక, యేసే తిరిగి లేచారు గనక మేము కూడా తిరిగి లేస్తాం. ఇంకా మీరింకేటి మమ్మల్ని చంపేది? ఎలాగా చేస్తాము? అది లేటుగా జరగవలసింది, ముందుగా జరుగుతుంది. వెరీ గుడ్, మంచి సాక్షులే మీరు, దీనికి మీరే సాక్షులు, నేటి సాక్షులు. నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఏంటండి ఈ మాటలు, ఏంటి ఈ మాటలు? లూకాసువార్త 6:22 చూడండి. లూకాసువార్త 6:22, యేసు చెప్పినట్టుగా జరుగుతున్నాయా లేదా? మనుష్య కుమారుని నిమిత్తం, యేసు నిమిత్తమే, మనుష్య కుమారు నిమిత్తమే, ఇంకెవరి నిమిత్తం కాదు. మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి క్రైస్తవ్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? మనుష్యులు మిగిలిన ఏ ఇజాన్ని కూడా ద్వేషించటం లేదు, మిగిలిన వాళ్ళు ఎవరిని ద్వేషించరు. క్రైస్తవ్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? యేసుకు ముందుగా తెలుసు గనుక. వేరే వాళ్ళు అనగలరా? అనరు. యేసు చెప్పాడు కదా వాళ్ళని అనరని, భలే ఉంది కదండి. యేసు చెప్పిందే జరుగుతుంది. మనుషులు మిమ్మను ద్వేషించి, వేలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని ఈ క్రైస్తవులండి, ఇచ్చి ఈ క్రైస్తవ్యం, అచ్చి క్రైస్తవ్యం ఏమని పేర్లు పెడుతున్నారు?
క్రైస్తవ్యం గురించి ఏమని మాట్లాడుతున్నారు, క్రీస్తు కోసం ఏమని మాట్లాడుతున్నారు, చేతగానిది ఏదో పుస్తకం అని ఇంకా మాట్లాడన్నాం. మీ ఎందుకండి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, మీ పేరు చెడ్డదని. చూసారా క్రైస్తవులంటే ఎందుకింత పగ, ఎందుకింత అక్కసు, ఎందుకింత కోపం, ఎందుకింత పగ. యేసు చెప్పిందే జరుగుతుంది అంటే 2000 సంవత్సరాల క్రితం జరగబోయే సంగతుల గురించి ముందుగా ఆయన చెప్పగలిగారంటే యేసు కంటే గొప్పవాడు ఎవరున్నారండి? ఇన్ని సాక్ష్యాలు ఎవరికున్నాయండి? యేసుకున్నన్ని సాక్ష్యాలు. ఎంత గొప్పవాడండి! ఆయన చెప్పినట్టేనే జరుగుతాయా? మార్చలేరిక, ఎవరు వీరిని ఇక మార్చలేరు. యేసు చెప్పినట్టుగా జరుగుతాయి ఇవన్నీ. జరుగుతున్నప్పుడు ఇవి సాక్ష్యాలు అని మనం తెలుసుకొని మనం ఆనందించాలి. నా దేవుడు ఎంత గొప్పవాడు అని, నా రక్షకుడు ఎంత గొప్పవాడు అని. ఎవరండి చెప్పారు ఇలా? ఈ భూప్రపంచంలో మీరు ఇంత పక్క సాక్ష్యాధారాలతో ఎవరిని కూడా చూపించలేరు యేసును తప్ప. ఎంత వండర్ఫుల్ అండి యేసు! మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేతురు, నిందించుదురు, మీ పేరు చెడ్డదని. మీ పేరే, మీ పేరే క్రైస్తవ్యం జోలికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? మీ దగ్గరికే వస్తారు, ఎందుకంటే యేసుకు తెలుసు కదండి మీ దగ్గరికి వస్తారు అని. యేసుకు ముందుగా తెలుసు. ఎంత బాగుందండి నిజంగా ఈ మాటలన్నీ, ఎంత అద్భుతం అండి. యాకోబు 2:6, ఒక అధ్యాయంలోనే కాదండి అన్ని అధ్యాయాల్లో కూడా. యాకోబు 2:6, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద అధికారముగా కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. అబ్బాబ్బా, న్యాయ సభలకు వీళ్ళేనా ఈడుస్తారు? అవునవునవును. లూకా 21:16 తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారిలో మిమ్మీలో కొంతమందిని చంపిస్తారు నా నామము నిమిత్తము, మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. మనుషులందరి చేత క్రైస్తవ్యాన్ని అనలేని వాడు ఏ దేశంలో లేడు చెప్పండి. ఇండియాలో లేరా? ఉన్నారు 7 మంది సాక్షులు. అమెరికాలో లేరా? ఉన్నారు సాక్షులు. చైనాలో లేరా? ఉన్నారు సాక్షులు. ఇంకా చెప్పవలసిన లేదు ఎంత పెద్ద సాక్షి ఉన్నాడో క్రైస్తవ్యం కోసం. యేసు ఫోటో తీసేయండి అని చెప్పడంలో ఇంక అంతకంటే పెద్ద సాక్షిని ఇంక నేను చూపించలేను. ఎంత మంచి సాక్షి! అన్ని దేశాల్లో సాక్షులు ఉన్నారు, అన్ని దేశాల్లో క్రైస్తవులను హింసిస్తున్నారు, అన్ని దేశాల్లో ఎంతమంది క్రైస్తవులను చంపుతున్నారు. ఎందుకు క్రైస్తవ్యం మీద ఇంత కుట్ర పన్నుతున్నారు అంటే, ఎస్, ఏది మంచిదైతే అదే గొప్పదవుతుంది. ఏది మంచిదైతే అదే గొప్పది, అది మంచిది. వారు నమ్మినటువంటి యేసు మంచివాడు. అందుకే ఈరోజు యావత్తు ప్రపంచం మంచి ఇష్టపడటం లేదు. బరబ్బా కావాలి మాకు, ఏసొద్దు ఏసొద్దు, బరబ్బా కావాలి. ఆ బరబ్బా ఎవరు మీకు తెలుసు? మాకు బరబ్బాయే కావాలి. బరబ్బా కోసం మేము ఎన్ని పోరాటాలు అయినా చేస్తాం. ఫ్రిలారా, యేసు ఎంత గొప్పవాడండి, యేసు ఎంత మంచివాడండి, యేసు ఎంత మంచి ప్రవక్త అండి. యేసు భవిష్యత్తు కోసం ఇన్ని మాటలు మాట్లాడాడంటే ఇంకా ఆయన్ని కాకపోతే నేను ఇంకెవరిని నమ్మాలి చెప్పండి? ఆయన్నే నమ్మాలండి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, 16:4 యోహాను సువార్త 16:4 జాగ్రత్తగా అందరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను, టైటిల్ వస్తుంది మన టైటిల్. అవి జరుగు కాలము వచ్చినప్పుడు,
నేను వాటిని గుర్చి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పుడు నేనే చెప్పాను మా టైటిల్ అదే కంది యేసు చెప్పిందే నెరవేరుతుంది నేటి సాక్షులు ఎవరు వీరే మళ్ళీ చదువుతారు చూడండి అవి జరుగు కాలము వచ్చినప్పుడు ఇప్పుడు జరుగుతున్నట్టు సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ మీరు జరుగుతూ వస్తున్నప్పుడు మీరు వాటిని గురించి నేను ముందుగానే చెప్పాను కదా నేను చెప్పిందే కదా మరి జరుగుతుంది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఇంకా మీరు డిఫెన్స్ చేయకండి ఇవి జరగవలసి ఉన్నది క్రైస్తవ్యాన్ని హింసించవలసి ఉన్నది క్రైస్తవ్యాన్ని చంపవలసి ఉన్నది ఎంతో మంది క్రైస్తవులు పుట్టవలసి ఉన్నది ఎవరు ఇంతవరకు క్రైస్తవ్యాన్ని మొదటి శతాబ్దము నుండి అంతం చేయించాలని ఎంతో మంది పూనుకున్నారు కానీ వాళ్ళ తరం కాదు వాళ్ళకు చేత కాదు క్రైస్తవ్యం ఉంటూనే ఉంటుంది ఉంటూనే ఉంటుంది సూర్యుడు ఉన్నంత కాలము క్రైస్తవ్యం ఉంటుంది సూర్యుని ఆపే శక్తి భూప్రపంచమును ఎవడికి ఎలాగైతే లేదో యేసును క్రైస్తవ్యాన్ని ఆపే శక్తి ఎవ్వడికి లేదు యేసు చెప్పింది చేయడానికే మీరున్నారు చేయండి మీరు చేయవలసింది త్వరగా చేయండి మేమింకా ఆపలేం పాపం కూడా ఆపం యేసు చెప్పింది ఎంత వండర్ఫుల్ గా ఉందో యావత్ ప్రపంచ క్రైస్తవులు ఈ వాక్యాన్ని ఈరోజు విని ఆనందించండి యోహాను 16:4 చదివానా ఇవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పినది మీరు జ్ఞాపకం చేసుకోండి నేను చెప్పానా నేనే చెప్పానా నేను చెప్పిందే జరుగుతుందా ప్రభువా ఏటి ప్రభువా నిజంగా నిజంగా జరుగుతుందా జరుగుతుందా ఆ జరుగుతుంది మరి సాక్షులు అగో వాళ్ళే సాక్షులు బా ఏంటండి నిజంగా మాటలు యేసు మాటలు తప్పు పట్టే మగాడు లేడిక యేసు భవిష్యత్తు జ్ఞానిని ఒప్పుకోలేనివాడు ఎవడు లేడు యేసు దేవుడని కాదని వాడు ఎవడు లేడు ఎందుకంటే ఇవన్నీ ఆయన చెప్పినట్టుగా జరుగుతున్నాయి చెప్పిందే జరగాలి అతడు ఒకవేళ చెప్పింది జరగకూడదు అని ఒకవేళ మీరేమైనా ప్రయత్నిస్తారా సాక్షులు నో నా యేసు గొప్పవాడు నా యేసు చెప్పిందే జరగాలి మీరు ఆగరు మిమ్మల్ని మేము ఆపం ఆపం ప్రియులారా ఏటండి ఈ క్రైస్తవ్యం ఈ క్రైస్తవ్యం జోలికి ఎందుకండి వస్తున్నారు ఎందుకండి క్రైస్తవ్యాన్నే అంటున్నారు వీరిని అంటారు అని యేసు చెప్పారు కనుక అంటారు ఇలాంటి మాటలు నిజంగా నేను ఎక్కడా చూడలేదండి ఇంత అద్భుతమైనటువంటి మాటలు ప్రిలారా యేసు ఎంత గొప్పవాడో ఇక మీరు అర్థం చేసుకోవాలి యేసును నమ్ముతారా క్రైస్తవులను చంపుతారా చెప్పండి చేతకాని వాడు చేసే పని అది చేత కాక చంపుతాడు మార్చలేక చంపుతాడు చేత కాకే అంతేనండి చేత కాని వాడే చేసే పని సూసైడ్ చేసుకుంటారు కదా వాళ్ళందరూ ఎవరనుకున్నారు చేత కాని వారు అప్పులు చేయడం ఎందుకు అప్పులు తీర్చలేకపోవటమే ఎందుకు ఏం చేసావు కదా అప్పు ఏం తీర్చలేవా ఎందుకు తీర్చకుండా చచ్చిపోవాలనుకున్నావు చేత కాక చచ్చిపోవాలనుకుంటున్నావు ఎస్ చేతనైతే చచ్చి ఏం సాధిస్తావు బ్రతికుండి సాధించు బ్రతికుండి సాధించు సూసైడ్ చేసుకున్న వారు చేత కాక ఎలాగైతే చచ్చిపోతున్నారు క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనుకునే వారు కూడా చేత కాక మీదేదో మీ నిజం చెప్పుకొని మీరు
ఒప్పించుకోలేరా? అందులో నిజం లేదు గనక, ఒప్పించలేరు గనక, మార్చుకోలేరు గనక, క్రైస్తవ్యమే, క్రీస్తు బోధలే నిజం గనక, నిజంతోనే ఏదైనా గెలుస్తుంది. నిజమే ఎప్పుడైనా గెలుస్తుంది. నిజం నిజం గనక ధైర్యంగా చెబుతున్నారు, నిజం గనక యావత్ ప్రపంచంలోనికి వెళ్లి చెబుతున్నారు. ఫిల్లరా, నిజాన్ని చెప్పొద్దా? ఎన్నో న్యూస్ ఛానల్స్ లో ఎన్నో చెప్పినప్పుడు ఎందుకు ఈ న్యూస్లన్నీ మాకు వద్దు ఆపండి అని అనటం లేదు. క్రైస్తవులు చెప్పేది మాత్రమే వద్దంటున్నారు. సరే, ఆ న్యూస్లన్నీ కావాలి, ఏ చెత్త న్యూస్ అయినా కావాలి, అరెస్ట్ అయిన న్యూస్లైనా కావాలి, వ్యభిచార సంబంధమైన న్యూస్లైనా కావాలి, మానభంగం కేసులైనా కావాలి, దిశ కేసులైనా కావాలి, ఏ కేసులైనా కావాలి, ఎంత భూతుకు సంబంధించినటువంటి వార్తలైనా కావాలి. కానీ యేసు చనిపోయి తిరిగి లేచాడు, అతను ఇప్పుడు ఎవరో కాదండి బాబు, ఏదో పల్లెటూరులో ఉన్నాడు కాదు, లేదో మామూలుడు కాదు, శేఖ పురుషుడు, యుగ పురుషుడు, తేదీ వేస్తున్నారు కదా ఆయనే. ఆయన ఎవరనుకున్నారు? యేసు ప్రభు. ఆయన గురించేనా మరి, ఆయనదనే తేదీ వేస్తున్నారు. ఆయన ఎలా అంటున్నావు? ఆయన ఇష్టం లేకపోతే తేదీలు వేయడం మానేయాలి కదా. ఆయన నిజంగా ఇష్టమైతే తేదీలు మానేయాలి కదా. ప్రియులారా, యేసు చాలా గొప్పవాడండి. నా యేసు చెప్పిందే జరుగుతుందంటే నాకు చాలా ఆనందం వేస్తుందండి ఈరోజు. అంతే కదండి, నేను చెప్పింది జరుగుతుంది అనుకోండి నాకు ఎంత ఆనందం అండి. యేసు చెప్పినవి ఇన్ని జరుగుతున్నాయా? క్రైస్తవ్యాన్ని ఎలా చేస్తారా? అవును, క్రైస్తవ్యం మీదకే వస్తుంది. ప్రియులారా, యేసును కూడా అలాగే చంపారు కదా. యేసును ఎవరు చంపుతారో ముందుగానే తెలిసి ఎలాగైతే భవిష్యత్తు చెప్పాడో, యేసును నమ్ముకున్న వారిని వారిని ఎవరు చంపుతారో అది కూడా భవిష్యత్తు తెలిసే చెప్పాడు ఆయన. దీని అంతటి కారణం దేవుడు. ఆయన ఆయన దేవుడు అని ఒప్పుకుంటారా? ఆయన దేవుడు కాదు తప్పని సాక్షాధారం లేకుండా చేస్తారా? ఇంక నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, యావత్తు ప్రపంచంలో ఎంతమంది పుట్టినా పుట్టిన వారిలో ఇలా జరగబోయే సంగతులు చెప్పే వాళ్లలో ఒక్క యేసు మాత్రమే ఉన్నారు తండ్రి. నిజంగా మేము నమ్మిన యేసు ఇంత గొప్పవాడా? ఇంతమంది సాక్షులా? ఏ తరంలోనైనా ఈ సాక్షులు ఉంటూనే ఉంటారా? బాబ్బా, నిజమే తండ్రి, మీ కుమారుడు చెప్పినదే నిజం, ఆ చెప్పినదే జరుగుతుంది. గనుక మేము చేయవలసింది ప్రార్థన. నిజమే, మేము చేయవలసింది ప్రార్థన, మేము చేయవలసింది ప్రకటన. సాక్షార్థంగా చెప్పమన్నారు గనుక ప్రజల దగ్గరకు వెళ్ళడానికి ఒకవేళ అవకాశం లేకపోయినా ప్రజల దగ్గరకు వెళ్ళడానికి మంచి నెట్వర్క్ మీరు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక సాక్షార్థమే ఇక చెప్తాం, నమ్మిన వారు రక్షింపబడతారు నమ్మని వానికి మీరేం చేయాలది మీకు తెలుసు. ఇంత మంచి యేసును మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి పుస్తకము మాకు ఇచ్చినందుకు, ఇన్ని మాటలు నెరవేరుతున్నందుకు, ఇంత మంచి దేవుణ్ణి నమ్ముకున్నామని మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు, మేమైతే వారిని క్షమిస్తున్నాం, మీ కుమారుడు చెప్పిందైతే నమ్ముతున్నాం. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.